హలో అండి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ అంటేనే మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ట్రిపులర్ తర్వాత అంత పెద్ద మూవీ దానికంటే ఎక్కువ ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాం. ఫస్ట్ టైం తెలుగులో జాన్వీ కపూర్ నటిస్తుంది శ్రీదేవి కూతురు, ఇందులో ఎన్టీఆర్కి ఎన్టీఆర్ కరెక్ట్ జోడి అనుకోవచ్చా? ఓకే, అంటే తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం తెలుగులోకి వస్తుంది కాబట్టి చూడాలి ఆమె యాక్టింగ్ అంతా. బాలీవుడ్ వాళ్ళు ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి చూస్తే తెలుస్తుంది. మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాలనుకుంటున్నాం, చూడాలి. అలాగే చూసుకుంటే ఇప్పుడు రాజమౌళి తెవరు మూవీ తీసినా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది, ఎన్టీఆర్ది కూడా ఈ మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే త్రిబులార్ తర్వాత వస్తుంది కదా అందుకని. ఫ్లాప్ అంటే మనం అనకూడదు, ఎంతో కష్టపడి తీస్తున్నారు కాబట్టి. మోస్ట్లీ ఫ్లాప్ అనేది ఏం లేదు, అంటే వాళ్ళ యాక్టింగ్ బట్టి సాంగ్స్ అన్ని బట్టి చూస్తాం, ఈజీగా ఫ్లాప్ అనకూడదు కదా. కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది, ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎన్టీఆర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యాక్షనా, కామెడీనా, లేకుంటే డ్యాన్సా, ఎన్టీఆర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రీసెంట్గా మనం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసినప్పుడు ఎన్టీఆర్తో ఎక్కువ యాక్షన్ అండ్ ఇవే చూస్తున్నాం. కామెడీ యాంగిల్ అనేది మనం చాలా తక్కువ అయిపోయింది, అదుర్స్లో చూసాము. అలాంటి కామెడీ అండ్ యాక్షన్ రెండు మిక్స్ అయ్యి వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది కదా, ఇండస్ట్రీలో ఎలా ఉందంటే పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 ఫ్లాప్ అవుతుంది, ఈ మూవీ కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమన్నా? అంటే పార్ట్ 1 చూస్తే మనకు తెలుస్తుంది ఏ రేంజ్లో ఉంది మనకి అనేసి, సో దాన్ని బట్టి పార్ట్ 2 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ గురించి ఇంకా ఆయన అసలు ఆస్కార్ అవార్డు ఇవన్నీ వచ్చాయి, ట్రిపులర్ తర్వాత ఇది ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా ఇంకా చాలా అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్స్. థ్యాంక్ యూ.